విలువపై ఇంటి పన్ను విధింపు విధానాన్ని రద్దు చేయాలని సిఐచ్యూ ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంచినీటి డ్రైనేజీ పన్ను వారలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంల లాగా రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి. పన్నుల భారం విధానం రద్దు చేయాలి. సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలి. పాలకొండ నగర పంచాయతీలో రోడ్లు కాలువలు మురుకాలు నిర్మాణం చేపట్టాలి. ఆస్తి విలువపై ఇంటి పని వేసే విధానం రద్దు చేయాలి. మంచినీరు డ్రైనేజ్ చెత్త పన్ను భారాలు వద్దు వద్దు. మంచినీరు మురికి నీరుపై పన్నులు యోధ సార్జీలు ఉపసంహరించాలి. మంచినీరు మురికి నీరు కాలువలపై యోధ సార్జీలు ఉపసంహరించాలి. ఆస్తి విలువపై ఇంటి పని వేసే విధానం రద్దు చేయాలి. ఆస్తి విలువపై ఇంటి పని వేసే విధానం రద్దు చేయాలి. ఆస్తి విలువపై ఇంటి రద్దు చేయాలి. ఆస్తి విలువపై ఇంటి పని వేసే విధానం రద్దు చేయాలి. ఇంటి పనుల భారం మాపట్టు. కరోనా కష్టకాలంలో ఇంటి పనులు రాయితీ ఇవ్వాలి. కరోనా కష్టకాలంలో ఇంటి పనులు రాయితీ ఇవ్వాలి. పక్క రాష్ట్రంలో 50% రాయితీ ఇవ్వాలి.